పాత కాపు భవన్ అయితే దానికి 120 గదుల్లో పెట్టారు. ఇది దానికంటే 450 గదుల్లో ఇది పెడుతున్నాం కాబట్టి ఒక 500 మంది సిట్టింగ్ ఉండేటట్టుగా, 500 మంది డైనింగ్ హాల్ ఉండేటట్టుగా, భవిష్యత్తులో ఒక పేదవాడు పెళ్లి చేసుకోవాలంటే 10 రూపాయలు లేకుండా ఫ్రీగా కాపు వాళ్ళు అంతా కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా, భోజనాలు చేసుకోవాలన్నా, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది చెప్పారు మనకి ఈరోజు ఓపెన్ చేసుకుని ఉంటే బాగుండేదని చెప్పి. మేము దీని సంవత్సరం నుంచి పైనే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అంతా కూడా పెద్దవాళ్ళు చాలామంది కూడా తెలుసు, లోకల్గా ఉండేది స్థలాలు ఇబ్బంది అయిపోయింది. అదేవిధంగా ఒక సాయంలో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు చూసుకోవాలంటే మినిమం 5-6 లక్షలు పెట్టకపోతే పెళ్ళయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విధంగా ఉండే పరిస్థితుల్లో అందరికీ ఎవరికి భవనం వాళ్ళకి ఇవ్వాలి అనేదే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాన్ని కూడా అన్ని విధాలుగా కూడా అన్ని అందులతో చేయాలనేదే ఈరోజు ప్రభుత్వం ఉద్దేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, దానికోసం అని చెప్పే ఆల్రెడీ గిరిజన భవనం పూర్తి చేసాం. ఆ రోజు ముందు వచ్చింది కాబట్టి ఆ సైట్ దాన్ని కంప్లీట్ చేసాం. ఈరోజు బ్రాహ్మణ భవనం, బీసీ భవనం కూడా, బీసీ భవనం కూడా ఆల్రెడీ మొదలు పెడతా ఉన్నాం. ఈరోజు కాపు భవనం మొదలు పెట్టాం. ఒక పక్క క్రిస్టియన్ కావాలంటే క్రిస్టియన్ భవనం కూడా, దాన్ని కూడా ఈరోజు మన కులపేటలో అక్కడ కూడా సైట్ చూసి దాన్ని కూడా పంపించున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉండే విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మన ఉద్దేశం. దానికోసం ఈ కార్యక్రమం పెట్టాం. ఈరోజు తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమం, అందరికీ గుర్తుండే కార్యక్రమం అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. నిన్న షాదీఖానా కూడా మనం ఓపెన్ చేసుకున్నాం. షాదీఖానా కూడా ఎప్పటి నుంచో మన ఫౌండేషన్, ఆ రోజు మా తాతయ్య గారు ఫౌండేషన్ వేస్తే నేను వచ్చిన తర్వాత, ఈరోజు 15 సంవత్సరాల తర్వాత నేను వచ్చి మళ్ళీ దాన్ని కంప్లీట్ చేసి భూమి పూజ చేసి ఈరోజు వాళ్ళకి అద్భుతం కలుగుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలో ఎవరు పట్టించుకోవాలా, ఏం జరుగుతుంది టౌన్లో, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలనే చూసుకోవాలా, వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు తప్పితే ప్రజలకి ఏదైతే ఉపయోగం ఉంటుంది, ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ఎవరు ఆశించలా. ఈరోజు చిన్న స్లమ్ ఏరియాస్లో వచ్చి వర్షం వచ్చి మునిగిపోతూ ఉంటే దానికి ఆ రోజు పులిహారులు ఇచ్చేసి లేకపోతే బిస్కెట్లు ఇచ్చేసి ఆ రోజు ఏదో మనం పెడితే ఆ టయానికి గడిపేలా చెప్తే దానికి 10 మినిట్ సొల్యూషన్ మనం ఏం చేయాలి, మళ్ళా రేపు వర్షం పడ్డప్పుడు ఆ ఇళ్లలోకి నీళ్ళు పోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఎవరు అదరవాతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ టౌన్లో ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఎన్నో చేశాం. ఈరోజు మంచినీళ్ళ స్కీమ్ చేశాం, డంపింగ్ యార్డ్ తీసుకొచ్చాం, అర్బన్ హౌసింగ్ ఇస్తూ ఉన్నాం, స్థలం ఉండేవాడికి అందరికి కూడా ఇల్లు కట్టుకోమన్నాం. బీసీఆర్ఆమ్ క్షేత్రం అనేది వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడతా ఉంటే బీసీ కావాల్సిన ఏదైతే ఉన్నాయో అవి కూడా ల్యాండ్ కూడా పెట్టి అన్ని చేస్తే దానికి ఒక అక్కడ ఉండే కోర్టు కేసు ఒకటి ఉండటం వల్ల దాన్ని కూడా కట్టించలేకపోయాం. వాళ్ళకు కూడా నేను చెప్పాను, ముందు మీరు ఆకుపై చేసుకోండి, తప్పకుండా మా ఎవరైతే బీసీలు ఉన్నారో 22 కులాలకి తప్పకుండా గవర్నమెంట్ చేతే కట్టిస్తానని చెప్పేసి కూడా ఆరాం చంద్రం చేసాం. మనకు కూడా తప్పకుండా మీరు అడిగినట్టు ఏ 100 గదులు అనేది ఎంత అనేది నేను చెప్పలేను, దాన్ని అందరితో డిపార్ట్మెంట్లతో మాట్లాడిన తర్వాత మీకు తప్పకుండా న్యాయం జరిగేటట్టుగా, దానికి మీ అందరికి ఉపయోగపడేటట్టుగా దాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ప్రభుత్వంలో కాపులకు అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. దానికి మాట మనం ఏదైతే ఏఎంసీ అవ్వచ్చు, లేకపోతే ఈరోజు ఉడా అవ్వచ్చు, లేకపోతే రేపు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అవ్వచ్చు, ఏదే ఒకటి మనకు కావాల్సిన దాంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా అవన్నీ నా చేతిలో ఉండే పని కాబట్టి అది తప్పకుండా నాకు ఇవ్వాల్సిన బాధ్యతలు మన వాళ్ళందరికి కూడా మనం ఇస్తాం. దాంట్లో కూడా ఇప్పుడు హరిబాబు గారు లాంటి వాళ్ళు కొంతమంది దైవ ఎప్పుడు కూడా గుడిగిపోయి భక్తులుగా ఉండే వాళ్ళకి వాళ్ళకు కూడా చైర్మన్, మనకి టెంపుల్ చైర్మన్ పోస్టులు కూడా వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఈరోజు గౌరవనీయులు దానచంద్ర జనార్దన్ గారి నాయకత్వంలో మన ఒంగోలు పట్టణంలో కాపు సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా అభినందనీయం. కాపు వర్గాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కాపు సంక్షేమ భవనంలో చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు. మా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా 50 లక్షలతోటి కాపు భవన్ని మేము మంజూరు చేయించుకున్నాం. ఈనాడు నేను గత 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం, నేను మంత్రి శ్రీ గారిని అంతా పాస్పోర్ట్ వేయచ్చు 33 సంవత్సరాల నుంచి ఉన్నాము. కానీ
అనేక ప్రభుత్వాలు చూసాం, అనేక ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకి ఒక కులవం లేదు, సామాజిక వర్గం ప్రతి కులానికి